యవనస్తుల అక్షరాలుగా ఇలానే ఉంటున్నారు. వాళ్ళ హృదయం ఒక పాపానికి నిలయంగా మారిపోతా ఉంది. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ ఉజ్జీవం ఉంటుంది. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ అద్భుతాలు ఉంటాయి. నువ్వు ఏ ఆత్మను కలిగి ఉన్నావో తెలుసా? ఆదాముని అవను పాపములో పడవేసిన ఆత్మ కాదు, క్రీస్తుని సమాధిలో నుండి లేపిన ఆత్మను కలిగి ఉన్నావు. ఇంకా నువ్వు అప్పుల్లోనే ఉండవలసిన పరిస్థితి ఉంటే యేసుక్రీస్తు సిలువలో చనిపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బైబిల్ ప్రకారం అప్పు ఒక శాపం. ఇంకా నువ్వు రోగములోనే ఉంటే యేసుక్రీస్తు సిలువలో చావవలసిన అవసరము లేదు. పేతురు చెప్పాడు కదా, ఆయన పొందిన గాయముల వలన స్వస్థత కలుగుచున్నది, కలిగి ఉంది, పొందాము. మనం ఇంకా రోగాల్లోనే ఉంటే దేవుడు మన కొరకు మరణించాల్సిన అవసరం లేదు. ఆయన మరణించాడు అంటే రోగం కొట్టివేయబడింది, ఆయన మరణించాడు అంటే శాపం కొట్టివేయబడింది. మనం దాన్ని పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని మనం అనుభవించాలనుకుంటున్నాం. వాస్తవానికి అనుభవించాల్సింది మనం కాదు, మన రోగం దేవుని ప్రభావాన్ని చూడాలి, మన శత్రువు దేవుని ప్రభావాన్ని చూడాలి. అంత పౌరుషం, అంత రోషం, అంత ఉద్రేకం, అంత తలపిరుస్తానో ఒక్కసారి దావీదును చూడగానే ఏమన్నాడో తెలుసా? నేనేమన్నా కుక్కనా అన్న, క్లియర్గా రాయబడి ఉండిద్ది. అప్పుడు దాకేమో నేను బలశూరుణ్ణి, నన్ను ఎదుర్కొనేవాడు ఎవడరా, దమ్మున్నవాడు రండిరా అన్న. దావీదు అట్లా ఇల్లు అడుగు పెట్టగానే నేను నీ కంటి కుక్కలా కనపడుతున్నానా అన్నాడు. అభిషిక్తులంగా మనం అడుగు పెడతా ఉంటే ప్రభావం ఎవడికి కనపడిద్ది తెలుసా? దావీదు కాదు, గొల్యాతుకు కనపడిద్ది. స్తోత్రం. దావీదు చెప్పలా నాకు ఈడు కుక్కలా కనపడుతున్నాడని ఎవడు చెప్పాడు? అభిషేకం అలా పనిచేసిద్దండి, దేవుని మాట అలా పనిచేసిద్ది. ఈరోజు దేవుని వాక్యములోని ప్రభావం, దేవుని వాక్యములోని శక్తి, దేవుని శరీరములోని మహిమ దేనికి కనబడాలో తెలుసా? నీ శత్రువుకు కనబడాలి. అసలు మీరు ఊహించుకోండి ఎంత ఫన్నీ ఉండిద్దో. అందులో నిలబడి కేకలేస్తున్నాడు, రెండురా అమ్మగోడేవిడ మీస ఉన్నవాడు రెండురా చూసుకుందామని. అసలు అంతంత చిన్న చిన్న మీసాలు కూడా లేని దావీదు అసలు యుద్ధోపకరణాలు కూడా ధరించలా ఇల్లట్ట నుంచో గాని వెంటనే ఏమన్నాడు తెలుసా? వంగి, రే నేనేమన్నా ఏంటి, నేనేమన్నా. వాస్తవానికి దావీదు కంటికి వాడు అట్టాగే కనపడ్డాడు. స్తోత్రం. ఇప్పుడు దేవుని మాట ఎక్కడ పనిచేసిందో తెలుసా? దావీదు నోటి గుండ రాలా, శత్రువు నోటి గుండ వచ్చింది. ఇప్పుడు ఆ వాక్యములోని ప్రభావం, ఆ వాక్యములోని మహిమ, దేవుని మాటలో ఉన్న శక్తి ఎక్కడ కనపడాలో తెలుసా? శత్రువు కంటికి కనపడాలండి. మనం దేవుని కార్యాన్ని పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మనం చూడాలనుకుంటున్నాం, శత్రువు మన కంటి కుక్కలా కనపడాలని మనం ప్రార్థన చేస్తున్నాం. శత్రువు వాడి కంటికి వాడే కుక్కలా కనపడాలి. స్తోత్రం. వాడు ఎంత ఎత్తోటైనా, ఎంత లావోటుడైనా, ఎంత కింగ్ అయినా, ఎంత తోపైనా వాడి కంటికి వాడు. ఇక్కడ నిలబడింది ఎవరో తెలుసా? యెహోవా పక్షంగా నిలబడిన అభిషిక్తుడు. మీరు ఆషామాషి వాళ్ళు కాదండి. దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని మీరు తీసుకుంటున్నారంటే దేవుని పేరిట యుద్ధ రంగంలో నిలబడుతున్న అభిషిక్తులు. స్తోత్రం. మీరు ఏమి చేయనవసరంలా, దేవుని మాట ఒక చిన్న ఒడిసెల రాయి వంటి చిన్న దేవుని మాటను ఎత్తిపట్టి నజరేయుడైన యేసు నామములో నా రోగము కొట్టివేయబడింది అని చెప్పగానే ఆ ఒడిసెల రాయి గిర్రమని తిరిగి వెళ్ళి ఎవడు కొట్టుకునేది తెలుసా? గొలియాతు కొట్టుకునేది. వాడు ఏ సావు తెచ్చాడు? నేనేమన్నా కుక్కనా అన్నాడు, కుక్క సావే తెచ్చాడు. ఏది అంత దేహదారుఢ్యం కలిగినోడు? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పిల్లోడండి, చిన్న పిల్లోడు. లేత శరీరం కలిగినోడు, లేత నరాలు కలిగినోడు, బాలుడు. పోని యుద్ధానికి సిద్ధపడి కూడా వెళ్ళాలా, భోజనం ఇచ్చొద్దామని వెళ్ళాడు. మనం శత్రువుతో పోలిస్తే, అప్పులోళ్ళతో పోలిస్తే, బంధువులతో పోలిస్తే మనం చిన్నవారమే అయి ఉండొచ్చండి. చిన్నవాడు తెచ్చిన 5 రొట్టెలు 2 చేపలని యేసుక్రీస్తు 5,000 మందికి, చిన్నవాడైన దావీదుని, గొల్యాతును పడగొట్టడానికి దేవుడు వాడుకున్నాడు. చిన్నవాడైన సమూయేలుని, యావత్ ఇశ్రాయేలీయులు మొత్తానికి ప్రవచనమిత్తు మాట్లాడడానికి దేవుడు లేవనెత్తాడు. ఈరోజు మనం చిన్నోళ్ళమని ప్రజలు మాట్లాడుకోవచ్చు, వాడెంత
వాళ్ళ దేవుని వాళ్ళ పనిక అయిపోయింది, వాళ్ళ చీటి చినిగింది అని వాళ్ళు ఎన్నైనా అనుకోవచ్చు. ఇప్పుడు చెప్తున్నాను, దేవుని మాటను తీసుకుంటున్న మీరు అట్లా యుద్ధ రంగంలో అడుగు పెట్టగానే వాడి మాట చిన్నోడు కాదు, వచ్చేదరి నేను నీ కంటికి ఏమన్నా అట్ట, నీ కంటికి నేను కుక్కనా అనగానే కుక్క సాగు చేస్తాడంతే. దురాత్మలు మీ మీద యుద్ధం చేస్తూ ఉంటాయండి, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, తల నొప్పులు, ప్రార్థనకి వెళ్దాం అంటే ఏదో ఒక ఆటంకం, నువ్వు జయించాలన్నా జయించలేవు. ఇప్పుడు దాకా ఒకవేళ నువ్వు ఏదన్నా మాట్లాడినా దాని బలం నీ బలం కంటే అధికమైంది, అదే ఇప్పుడు నువ్వు అభిషేకంతో అంటే దేవుని మాటలో ఉన్న ప్రభావం, దేవుని మాటలో ఉన్న శక్తి, దేవుని మాటలో ఉన్న ఆ అభిషేకం ఉంది చూసారా, దాన్ని తిని నీ రోగంతో మాట్లాడటం ప్రారంభించగానే రోగాన్ని కలుగజేస్తున్న దురాత్మ ఏమని తెలుసా, నేనేమన్నా కుక్కనా అని. వెంటనే నువ్వు ఈ దేవుని మాట ఎత్తిపట్టి నజరేయుడని యేసు నామముల దయ్యమా అనగానే ఇక అది ఒక్కకి రాయిసురు కొట్టండి, అటు పరిగెత్తిది వెళ్ళేటప్పుడు చూడండి ఎప్పుడైనా అంత చిన్న, అసలు మీరు అట్ట నేల కొంగండి అది పరుగులు తీసిద్ది, రాయి ఇసురు కొట్టడం అవసరంలా, అదే మీరు రాయి కానీ తీసి దానికి ఇసురు కొట్టారనుకో అది కోయి 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 అనుకుంటా మామూలుగా ఆవిడ దూరంలో కనుచూపు మేరలో కూడా మీకు కనపడదు అది. అట్ట ఒడిశాల రాయిలో ఉన్న చిన్న రాయి గొలియాతును అట్టాగే పడగొట్టింది. దేవుడు మనకు చేతికి ఇచ్చిన చిన్న రొట్టె ముక్క కూడా ఒడిశాల రాయి వంటిదే, చిన్న రొట్టె ముక్కే మీ చేతికి వచ్చేది, కానీ అదే ఒక రాయిలాగా నీ శత్రువు మీద యుద్ధం చేయబోతుంది. అది నువ్వు తీసుకొని అట్లా చేతులు పెట్టగానే శత్రువు అంటాడు నేనేమన్నా కుక్కనా, అది తిని అలా వెళుతూ ఉండగానే వాడిక నిలబడలేడు, ఎందుకంటే నీ శరీరంలో వెళ్ళిన ఆ రాయి వాణ్ణి తరిమి తరిమి తంతా ఉండేది. కనుక నీ నువ్వు ఈరోజు ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్న నీవు ఆశామాషిగా ఆచారబద్ధంగా చేయబెట్టద్దు, నువ్వు ఒక విశ్వాసంతో దేవుని మాటని తింటున్నానన్న విశ్వాసంతో నువ్వు గనక ఆ చిన్న రొట్టె ముక్కను తీసుకుంటే ఒడిశాలో ఉన్న చిన్న రాయి గొలియాతును పడగొట్టినట్లుగా ఆ చిన్న రొట్టె ముక్క నీ జీవితంలో పనిచేస్తున్న శత్రువుని ఈరోజు పడగొట్టబోతా ఉంది. మీరు ఏ అవసరతలో దేని నిమిత్తం ఇవాళ ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ అప్పులైనా అనారోగ్యమైనా ఇరుకులైనా ఇబ్బంది అయినా శాపమైనా కుటుంబ సమస్యలైనా ఏ సమస్య అయినా కూడా ఆ చిన్న రొట్టె ముక్క యుద్ధం చేయబోతా ఉంది. అలా దేవుని అద్భుతాన్ని మీరు చూతురుగాక.